నమస్తే, మీరు చూస్తుంది తెలుగు రైతు బడి. నా పేరు రాజన్న రెడ్డి. ఈరోజు మనతో పాటు చేపలు సాగు చేస్తున్న రైతు భలే సత్యనారాయణ గారు ఉన్నారు. వీళ్ళు ఈ మధ్యనే మనం ఇక్కడ చూస్తున్న ఈ చెరువు, చేపల చెరువు కొత్తగా తవ్వుకున్నారు. మనం చేపల చెరువు మధ్యలో పడవ వేసుకుని పడవలో కూర్చొని ఉన్నాం. అయితే మొత్తం 3 ఎకరాల భూమిలో ఈ మధ్య వీళ్ళు చెరువు తవ్వుకోవడానికి ఎంత ఖర్చు అయింది, ఎన్ని రోజుల పాటు ప్రొక్లైన్ పనిచేస్తే ఈ చెరువు తవ్వుకోగలిగారు, అదేవిధంగా ఇక్కడికి పిల్లలు వేసుకున్నామని చెప్పారు. వీళ్ళు తెల్ల చేపలైన రవ్వ, బుచ్చ ఇలాంటివి సాగు చేస్తున్నామని చెప్పారు. అయితే వాటి సాగు కోసం ఎన్ని రోజులు పెంచాల్సి ఉంటుంది, ఎంత ఖర్చు పెట్టుకుంటే ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉందనే పూర్తి స్థాయి సమాచారం మనం సత్యనారాయణ గారితో మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్తే అన్న. మీరు అంటే చేపల చెరువుల్లో చేపలు పెంచడం అనే ఈ పనిని ఎన్నాళ్ళుగా చేస్తున్నారు? అంటే మేము ఇంతకుముందు చేపల చెరువులు కాంట్రాక్ట్ తీసుకునే వాళ్ళము, సొసైటీ చెరువులు, పెద్ద చెరువులు, 500-600 ఎకరాల చెరువులు సొసైటీ అయితే కాంట్రాక్ట్ తీసుకుని అందులో పిల్లలు పోసి ఇంకా చేపలు పట్టుకునే వాళ్ళం. ఆ చేపల అనుభవంతోనే ఇంకా అది కొంచెం రిస్క్ అవుతుందని ఇప్పుడు సొంతంగా ల్యాండ్ లీజ్ తీసుకుని దానిలో 3 ఎకరాల చెరువును తవ్వించడం జరిగింది. ల్యాండ్ లీజ్ తీసుకున్నాం. 3 ఎకరాల భూమి అండి? 3 ఎకరాల భూమి. ఎన్ని రోజులు అవుతుంది ఇందులో చెరువు తవ్వుకొని మీరు? ఇప్పుడు ఇంచుమించు 1 మంత్ అయిందండి స్టార్ట్ చేసి. మీరే తవ్వించుకున్నారు? మేమే తవ్వించుకున్నాం. అయితే 1 వీక్ అవుతుంది ఇక్కడ స్టార్ట్ చేసి. అవును, స్టార్ట్ చేసి 1 వీక్ అవుతుంది. నీళ్ళు పెట్టుకుని పిల్లలు వేసుకున్నారా? ఇప్పుడు పిల్లలు వేసాం, వేసి 4 డేస్ అవుతుంది. 4 డేస్? 4 రోజులు. 4 రోజులు మాత్రమే. అయితే ఈ చెరువు కట్ట ఈ మధ్యలో తవ్వించుకున్నారు కదా, సుమారు 3 ఎకరాల భూమిలో, అంటే మొత్తం ఎన్ని రోజుల పాటు పనిచేసినారు, ఎంత టైం పట్టింది, ఎంత ఖర్చు అయింది? మాకు టాటా హిటాచి 200 చైన్ మిషన్ పెట్టామండి. ప్రొక్లేన్ అది 100 గంటలు పట్టిందండి. 100 గంటలు గంటకు వచ్చి 2000 రూపాయలు. గంటకి 2000 రూపాయలు ఖర్చు, అంటే దాదాపు 2 లక్షల రూపాయలు మీకు ఖర్చు అయింది చెరువు తవ్వడానికి. 3 ఎకరాల భూమి అంటే ఇప్పుడు నీళ్లు ఉన్న ప్రాంతం అంతా కూడా ఒక 2.5 ఎకరాలు ఉంటుంది. కట్టల బోను 2.5 ఎకరాలు ఉంటుందండి. ఎంత లోతు పోసుకున్నారు కట్ట? మొత్తం బయట కనిపించేదైనా నీళ్ళలో ఉంది. కట్ట అయితే మేము 10 నుంచి 12 అడుగులు ఎత్తు పోసామండి. అయితే వాటర్ ప్రెజెంట్ ఇప్పుడు చాపిల్లలు చిన్నే కాబట్టి 5 అడుగులు 5.5 అడుగులు వాటర్ మాత్రం పెట్టాం. 10 అడుగులు లోతు పోసుకున్నారు కానీ నీళ్లు మాత్రం చిన్న పిల్లలు కాబట్టి ఇప్పుడు తక్కువ పెట్టుకున్నాం. ఇంకొక 3 అడుగులు పెట్టుకోవచ్చు సింపుల్ గా. మొత్తం 8-8.5 అడుగులు వాటర్ పెట్టుకోవచ్చు. అది చేపలు పెరుగుతున్న కూడా నీటి స్థాయి పెంచుతారా? పెంచుతాం. అవును. నీళ్లు ఇప్పుడు మీకు పైన కొంచెం చెరువు ఉంటుంది, నీళ్ళు ఎట్లా దీంట్లో, నీళ్ళ సౌకర్యం ఎట్లా? మాకు ఈ ల్యాండ్ లీజ్కి ఇచ్చిన వాళ్ళకి పక్కన పొలం ఉంది, నీళ్ళు మొత్తం 10 ఎకరాలు దాకా ఉంది వీళ్ళకి. వీళ్ళకి ఆ ల్యాండ్ లో 2-3 బోర్లు ఉన్నాయి. అయితే ఆ బోర్ల నుంచి మేము ఈ మా చెరువులో కూడా వాళ్ళకి అవకాశం ఇచ్చారు, ఆ వాటర్ పెట్టుకుంటున్నాం. ఓకే ఓకే. చెరువు పైన పుష్కలంగా నీళ్లు ఇలాంటి బోర్లు కాబట్టి మీకు సరిపోతుంది. ఎన్ని రోజులకు ఒకసారి మార్చాల్సి ఉంటుంది చెరువులు? ప్రెజెంట్ అయితే మొన్న ఒక 3 డేస్ పెట్టామండి పెద్ద మోటార్ తో, 3 డేస్ తో నిండిపోయింది. ఇక తర్వాత ఒక నెల తర్వాత ఏమన్నా ఒక 3-4 అంగుళాలు తగ్గితే నెలకు ఒకసారి ఒక 5-6 గంటలు రోజు పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది 3 ఎకరాల భూమిలో చెరువు తవ్వుకున్నారు, 2.5 ఎకరాల చెరువు ఉంటుందని అన్నారు కదా. ఇప్పుడు ఆల్రెడీ చేపలు పోసిన 4 రోజులు అవుతున్నాయి, ఏ రకమైన చేప పిల్లలు వేసుకున్నారు? ఈ రవ్వ బొచ్చ పోసామండి. రవ్వ బొచ్చ. ఎన్ని పిల్లలు పోసుకున్నారు, ఎన్ని పిల్లలు పెంచవచ్చు ఈ చెరువు? మొత్తం 15-16 వేలు వరకు పెంచవచ్చు అండి. కాకపోతే ఇప్పుడు మేము ఒక 10 వేలు వరకు పోసాము, ఇంకా మిగతాయి ఒక 2-3 రోజుల్లో మళ్ళీ వస్తాయి. ఈ మొత్తం 10-16 వేల వరకు పెంచుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ 10 వేలు పోసారు 4 రోజుల క్రితం. అంటే ఏ సైజు చేప పిల్లలు తెచ్చుకున్నారు, ఎక్కడ నుంచి తెచ్చుకున్నారు, ఎంత ధర పడింది? ఇప్పుడు మేము చేప పిల్లలు అయితే ఇవి 5-8 అంగుళాల వరకు తెచ్చామండి. పెద్ద సైజు ఈ పెద్ద సైజు ఎందుకు తీసుకొచ్చామంటే ఈ చిన్న చేపలు తీసుకొస్తే పక్కన పెద్ద చెరువు ఉంది కదండి, ఆ పెద్ద చెరువులోంచి నీటి కాకులని, నీటి కొంగులని, రకరకాల పిట్టలు ఉంటాయి కదా, ఆ పిట్టలు వచ్చి ఈ చేప పిల్లల్ని మింగేస్తాయని మేము 1 రూపాయి ఎక్కువైనా కానీ ఖర్చు ఎక్కువ పెట్టుకుని పెద్ద పిల్లలు తీసుకొచ్చామండి. మామూలుగా చిన్న పిల్ల అంటే ఎన్ని రోజుల వయసు ఉంటుంది, మీరు వేసుకునేది ఎన్ని రోజులు? చిన్న పిల్లలంటే 4 నెలలు 3 నెలలు 5 నెలలు అట్లా ఉంటుంది అండి. మేము వేసుకునేది 1 ఇయర్ పిల్ల, పాత పిల్ల అంటారు. 8 నుంచి సంవత్సరం లోపు ఉంటుంది అండి. సంవత్సరం 8 నెలల వయసు మించే వాళ్ళే పెంచిస్తారు. మీకు ఎంత పడ్డదండి ఒక్కొక్క చేప పిల్ల? ఒక్క చేప పిల్ల వచ్చి 5 రూపాయలు 60 పైసలు పడిందండి. ఇక్కడికి వచ్చే వరకు ట్రాన్స్పోర్ట్? ట్రాన్స్పోర్ట్ కాక, ట్రాన్స్పోర్ట్ ఎక్కడ నుంచి తెచ్చుకున్నారు? కైకలూరు ఏరియా నుంచి తెచ్చుకున్నాం. కృష్ణా జిల్లా కైకలూరు ఏరియా. అక్కడ నుంచి తెచ్చుకున్నారు, 5 రూపాయలు 60 పైసలు అక్కడ పడింది, మళ్ళీ ఒక 3-4 వేలు ట్రాన్స్పోర్ట్ పడింది. ట్రాన్స్పోర్ట్ 3-4 వేలు కదండి, 25 వేలు పడ్డది. 25 వేలు ట్రాన్స్పోర్ట్ పడింది. అంటే మీకు ఆ రకంగా 6 రూపాయల పైన పడింది, 7 రూపాయల వరకు పడింది. కేవలం ఈ పిట్టల గురించే ఆ చేపలను మింగకుండా తినేయకుండా ఉండాలని పెద్ద సైజ్ తెచ్చుకోవడం జరిగింది. దాదాపు 7-7.5 రూపాయలు చేపలకు పిల్లకు కాస్ట్ పడింది. 10 వేల పిల్ల పోసుకున్నారు. ఇంకా పోస్తారా? ఇంకా పోస్తాను. ఇంకా 5 వేలు పోస్తారు. అయితే ఇప్పుడు దాదాపు మీరు చెప్తున్నారు కదా ఇంత కొంచెం పెద్ద సైజు 6-7 అంగుళాలు ఉన్న చేపలు పోసుకున్నామని, ఎన్ని రోజులు పెంచాల్సి ఉంటుంది ఈ చేపలను అయితే, ఈ పిల్లలు అయితే? మినిమం 8 నెలలు పెంచాలండి. 8 నెలలు 8 నెలలు పెంచితే ఇప్పుడు ఎంత ఉండదండి వెయిట్? సుమారు ఇప్పుడు మీరు వేసుకున్న పిల్లలు కనిపించవు కదా, ఇప్పుడు చూద్దామని కనిపించవు. కాకపోతే ఇప్పుడు వేసుకునే కొన్ని 50 గ్రామ్ నుంచి 100 గ్రామ్ కూడా ఉన్నాయండి. కొన్ని 50 గ్రామ్స్ ఆల్రెడీ వెయిట్ పెరిగినాయి. పెరిగి నెక్స్ట్ మళ్ళీ మీరు తీయాలనుకునే టైంకి 8 నెలల్లో ఎంత వెయిట్ పెరిగే అవకాశం? కేజీ
వంద గ్రాములు అట్లా అయినా అవగానే మేము పట్టేస్తాం. అయితే ఇప్పుడు మీకు ఆల్రెడీ 7-8 రూపాయలు దీనికి ఖర్చు అయింది. ఈ చెరువు లీజ్ ఉండి ఉంటది ఎంత అండి? భూమికి లీజ్ ఎంత మామూలుగా? భూమికి 2 లక్షలు అండి 6 ఇయర్స్ కి. 6 సంవత్సరాలు లీజ్ కాంట్రాక్ట్ తీసుకున్నాను. 3 ఎకరాలు కలిపేసి 2 లక్షలు, చెరువు తవ్వుకోవడానికి 2.5-2 లక్షల పైన అయింది. సో ఇది ఇదంతా ఖర్చు, చేప పిల్లలు తెచ్చుకోవడానికి ఖర్చు అయింది. మళ్ళీ ఫీడ్ ఏమి ఇస్తారు? ఫీడ్ కి ఎంత ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది? ఫీడ్ తవుడు పెడతామండి, ఆయిల్ తీసిన తవుడు ఉంటది. ఇప్పుడు ప్రెజెంట్ ఆ తవుడు పెడతాం. ఆ తవుడు చెక్క వేస్తున్నారు? చెక్క కూడా వేసండి, పల్లి చెక్క ఉంటది కదా, శనగ చెక్క, వేరే శనగ చెక్క. వేరే శనగ చెక్క ఎందుకంటే ఇప్పుడు కొత్తగా పిల్లలు వేసాం కాబట్టి మేతకు అలవాటు పడడం కోసం అని ఆ చెక్కను ఫస్ట్ స్టార్టింగ్ లో వారం స్వీట్ ఉంటది కదా, ఆయిల్ ఉంటది, టేస్ట్ ఎక్కువ ఉంటది కాబట్టి ఆ మేతకు అలవాటు కోసం దాన్ని వేస్తాం. అందులో ఒకటి చేపకు వాటర్ మనం తాగే వాటర్ లాగా వైట్ గా ఉండకూడదు, లైట్ గా గ్రీన్ కలర్ అంటే దాని ప్లాంటీన్ అంటారు. ఆ వాటర్ కలర్ రావాలంటే చెక్క వేస్తేనే ఇంచుమించుగా వస్తుంది అనమాట. అందుకైనా చెక్క వాడడం జరుగుతుంది. కాస్ట్ ఎక్కువైనా కానీ తప్పదు, 10-15 రోజుల వరకు అది వాడాలి. అంటే ఆ చెక్క వేసుకోవాలి, తవుడు వేసుకోవాలి. తవుడు తర్వాత అంటే ఇంకా పెద్దయినా కూడా తవుడే కంటిన్యూ చేస్తారా? తవుడే, తవుడేనండి. పెద్దయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత తేలే మేత అని రకరకాల ఇంకా వేరే కంపెనీ ఫీడ్ ఉంటది. అవి మా గ్రోత్ ని బట్టి తవుడికే బాగా పెరుగుతుంది అంటే తవుడే పెంచుదాం. లేదు దీనికి పెరగట్లేదు అని అంటే కొత్త ఫీడ్ వీటికి సంబంధించిన తవుడు పెట్టచ్చు. కాకపోతే ఇంకా మనకు తొందర రావాలని, మానవులకి ఎట్లాగా స్పీడ్ గా సంపాదించాలని ఆశ కదా, అందుకనే పెట్టుబడి పెట్టడం రావాలి రావాలి అని. ఇంకా దీనికోసం తేలే మేత, ఫ్లోటింగ్ ఫీడ్ అని ఉంటది. తేలే మేత పైన తేలిపోతుంటది, పైన మన సేమ్ బటానీ లాగా ఉంటది, కాకపోతే తేలుతుంది. అది అది వేస్తే కొంచెం స్పీడ్ గ్రోత్ వస్తుంది అంటున్నారు. అది 1-2 నెలలు 3 నెలలు తవుడు మేబీ దాన్ని వాడిన తర్వాత దాని గ్రోత్ ని బట్టి తర్వాత ఆలోచించి. ఇంతకుముందు మీకు అనుభవం ఉందండి చేపల పెంపకంలో? చేపల పెంపకంలో నాకంటే మా నాన్నగారు, మా అన్నయ్య వాళ్ళు, మా పెద్దనాన్న వాళ్ళంతా ఎప్పటి నుంచో గత వాళ్ళ చిన్నప్పటి నుంచి కూడా చేపలు చెరువులే మా చేస్తూనే ఉంటారు. వాళ్ళ అనుభవంతో నాకు ఏదైనా నేను వాళ్ళతో కాంటాక్ట్ చేసి ఏదైనా డౌట్ ఉన్నా కానీ కనుక్కొని చేసుకుంటున్నాను. వాళ్ళకున్న చెరువు తవ్వించినప్పుడు కూడా వాళ్ళే వచ్చి దగ్గరుండి తవ్విచ్చారు. మా తమ్ముడు వాళ్ళంతా ఎట్లా తవ్వాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి మెయిన్ గా చెరువు తవ్వాలనుకుంటే? అసలు వాటర్ పొల్యూషన్ కాకుండా చూసుకోవాలి. పొల్యూషన్ అంటే బయట వాటర్ ఏది కలవకూడదు. బయట వాటర్ మనం తగ్గినాయి కదా అని పెద్దగా ఊరికనే పెట్టకూడదు. దానికి కూడా టైం ఉంటుంది, టైం ప్రకారం పెట్టాలి ఆ చేపలు. ఎందుకంటే కొత్త వాటర్ పెడితే ఉన్న చేపకు పెయిన్ అని రకరకాల వ్యాధులు రావడం, సింకు పువ్వు అని చాలా రకాల పెయిన్, రకరకాల వ్యాధులు వస్తుంటాయి. దాన్ని బట్టి మనం వాటర్ ఏ స్టేజ్ ఎప్పుడు పెట్టుకోవాలి, వాటర్ కొట్టుకు పెట్టిన తర్వాత ఏ మందులు వాడాలి, వాటర్ పెట్టే ముందు ఏ మందులు మందులు ఉంటాయండి, ఫర్టిలైజర్స్ ఉంటాయి. ఇంకా వాటి పేర్లు నాకు అంత తెలియదు, ఏదైనా డౌట్ ఉన్నా కానీ మా అన్నయ్య వాళ్ళ తమ్ముడు వాళ్ళకి వాళ్ళకి ఫోన్ చేసి మా పై నాన్న వాళ్ళకి ఇంకా వాళ్ళ ద్వారానే కంటిన్యూ చేస్తాం. అంటే ఇప్పుడు ఈ రవ్వ బొచ్చ అనే ఈ తెల్ల రకం చేపలకి కొంచెం మాస్ అంటే మాస్ గానే పెరుగుతాయి కదా, అంటే కొంత సెన్సిటివ్ గా చూడాల్సిన అవసరం? అంత ఏం అవసరం లేదు, పెరుగుతాయి మాస్ గానే. అంత సెన్సిటివ్ గా కొరమైనంత విధిగా చూసుకోవాలి. రొయ్యలు సాగు చేసినట్టు అంత టైం టు టైం వచ్చి చూసుకునే అంత అవసరం ఏం లేదు. అంత ఫ్రీగానే ఉంటుంది మనం వ్యవసాయం చేసుకున్నట్టు, ఇది కూడా అంత కష్టంగా ఏమి ఉండదు. ఎక్స్పీరియన్స్ రావాలి మనం, ఒక క్రాప్ 2 క్రాపులు పట్టినాం అనుకోండి ఇంకెవరిని అడగకుండా మనమే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇప్పుడు ఎంతమంది మనుషులు అవసరం పడతారండి మామూలుగా చెరువు మెయింటైన్ చేయాలి? ప్రస్తుతానికైతే నేను ఒక్కడే చేసుకుంటున్నాను అండి. మొన్న మోటార్లు ఫిట్ చేయడం కోసం అని వాటి చిల్ల చిల్ల పనుల కోసం అయితే ఇద్దరం చేసాం, నేను మా బామ్మది. ప్రస్తుతం అయితే నేను ఒక్కడే ఫీడ్ వేసుకోవడం, ఇంకా ఒక రోజు నేను, ఒక రోజు మా బామ్మది, ఒక మనిషి సరిపోతారు. ఇక ఎవరైతే అంటే పూర్తిగా ఉండాలి. ఎన్నిసార్లు వేయాల్సి ఉంటుంది ఫీడ్ రోజుకి? ఒకటేసారి అండి, ఆ రవ్వ బొచ్చకి ఒకటేసారి. పొద్దున్నే 8 గంటలకు అట్లా రోజు మనం ఏ టైం అయితే అనుకుంటామో ఆ టైంకి ఫీడ్ వేసుకుంటే సరిపోతుంది. ఇందులో ఏమైనా క్లీన్ చేసుకోవాల్సిన అవసరం కానీ చెరువులో కొద్ది రోజుల తర్వాత అట్లా ఏమైనా ఉంటుందా? ఏం లేదండి, క్లీనింగ్ అట్లాంటిది ఏమి ఉండదు. ఈ వాటర్ పొల్యూషన్ కాకుండా ఈ చేపలు మనం అటు చెక్ చేసుకుంటూ వాటిని పట్టుకొని ఏదైనా సమస్య ఉందా లేదా మేత తింటున్నాయా లేదా అనేది చూసుకోవాలి. ఇప్పుడు 10,000 చేప పిల్లలు పోసుకున్నారు, 8 రూపాయలు అనుకుందాం ట్రాన్స్పోర్ట్ తోటి, 7 రూపాయలు ఖర్చు వచ్చింది, 8 రూపాయలు ఖర్చు వచ్చింది మీకు. అంటే 10,000 × 8 రూపాయలు 80,000 ఖర్చు వచ్చింది. ఫీడ్ కి ఎంత ఖర్చు వస్తుండొచ్చు సుమారుగా? ఫీడ్ కి ఇప్పుడు చేప ఎంత తింటుండ్రు? ఇప్పుడు ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒక బస్తా వేస్తున్నాం అండి. ఉండే కొలది రోజుకి మన సైజ్ పెరిగే కొద్ది 2 బస్తాలు, 1.5 కేజీ అయిన తర్వాత 2 బస్తాలు వేసాం, 1/2 కేజీ అయిన తర్వాత 3 బస్తాలు. ఇప్పుడు ఎంత బరువు ఉంటుంది బస్తా? బస్తా అంటే 50 కేజీలు ఉందండి, 50 కేజీలు ఉంది. ఈ ప్రజెంట్ అయితే నూనె తీయనిది, అసలు నూనె తీసింది వాడాలి. అయితే చిన్నపిల్లలు కాబట్టి ఒక 1 నెల రోజులు నూనె తీయని తోడు అంటే మనం బొడ్లు పట్టించుకుంటే వస్తుంది కదండి, ఆ తవుడిని వాడుతున్నాం. ఆ తవుడు ఇచ్చే ఇప్పుడు కేజీకి 27 రూపాయలు, అంటే కింట 2,700 పడుతుంది అండి. రోజుకు 50 కేజీలు, రోజుకు 1,350 రూపాయలు, దాదాపు 1,500 రూపాయలు ఖర్చు అవుతుంది. అవుతుంది నెలకి 45,000 సుమారుగా. ఏది ఇప్పుడు మళ్ళీ పెంచాలిగా ముందు? అవును పెంచాలి. అంటే అప్పుడు 90,000 దాకా పోతుంది, డబల్ కూడా అవుతుంది. అయితే ఇప్పుడు మొత్తం మీద ఇప్పుడు 10 టన్నులు 15,000 పిల్లలు పోస్తుంది అంటే అందులో చిన్న ఇక పిట్టలు ఎత్తుకుపోయేవి 1-2, కొన్ని చనిపోతాయి, కొన్ని వాటికి జబ్బు వచ్చి కొన్ని 1-2 పీసులు చనిపోతుంటాయి. అట్లా ఒక 1,000 పీస్ పోయినా కానీ మేము 15,000 వేసుకుంటున్నాం కాబట్టి 13 టన్నులు
పది పదమూడు టన్నుల తెల్ల చేప ఎంత హోల్సేల్ కమ్మున్నాను ఈరోజు 100 రూపాయలు రవ బొచ్చ తక్కువ కాస్ట్ అంటే 100 రూపాయలకి వెళ్తుంది కదండి. అయితే మా ఆలోచన ఏంటంటే 13 లక్షలలో ఒక 8 లక్షలు పెట్టుబడి పోయినా ఒక 5 లక్షలన్నా మిగిలితేన ఆలోచనతో చేస్తున్నాం. ఎందుకంటే మాకు స్టార్టింగ్లో చెరువు తవ్వకం ఇవన్నీ ఉంటున్నాయి కాబట్టి ఈ ఫస్ట్ క్రాప్లో అయితే మా డబ్బులు అంతగా ఏం మిగిలిపోవచ్చు అండి. ఎందుకంటే చెరువు తవ్వుకోవడం ఈ లీజ్ కట్టుకోవడం ఇవన్నీ ఉంటుంది. 2 సంవత్సరం నుంచి మాకు ఖర్చు అంత ఉండదు కాబట్టి 2 సంవత్సరం నుంచి మిగిలిపోతుంది. అంటే సంవత్సరానికి ఒక బ్యాచ్ అవుతుంది మామూలుగా ఇంకా ఎక్కువ పెంచడానికి ఉంటుంది. అంటే 8 నెలలు 9 నెలలు అండి. గ్యాప్ ఇవ్వాలా అవసరం లేదండి. ఇదే వాటర్లో మళ్ళీ వాటర్ కొత్త వాటర్ పెట్టేసుకొని మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు. గ్యాప్ ఇవ్వడం అట్లాంటిది ఏం అవసరం లేదు. రొయ్యలకైతే వాటికైతే గ్యాప్ తీసుకోవాలి. ఈ తెల్ల చేపలకి రవ్వ బొచ్చకి రకరకాల తెల్ల చేపలకి అవసరం లేదు. బొచ్చ రవ్వ మార్కెట్ మంచినే ఉందా? మంచిగా ఉందండి. ఎప్పుడైనా కానీ దానికి మార్కెట్ డౌన్ అయినా ఒక 5-10 రూపాయలు తేడా అంత ఉండదు. కానీ చేపలు కొనకపోవడం మన ఇబ్బంది పడడం ఏమి ఉండదండి. మంచి చేపలు బాగుంటే మన చెరువు దగ్గరికి వచ్చి కొనుక్కి వెళ్తారండి. అవును వ్యాపారంలో అమ్ముకోవడంలో ఇబ్బంది లేదండి. మనం సాగు చేసి పెంచడంలోనే ఇబ్బంది. అంతే, పెంచేందుకు పెట్టుబడి పెట్టాలి. పంట సరిగ్గా వచ్చేలాగా చూసుకోవాలి. ఇది చేపల రైతు సత్యనారాయణ గారు చెప్తున్నది. ఈ మధ్యనే జస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ వీళ్ళు ఇక్కడ చెరువు తవ్వుకున్నారు. 3 ఎకరాల భూమిలో చెరువు తవ్వుకోవడానికి 100 గంటలు ప్రొక్లీనర్ పనిచేసింది. దానికి గంటకు 2000 రూపాయలు ఛార్జ్ అయింది. మొత్తం 2 లక్షల రూపాయల వరకు ఈ చెరువు తవ్వుకోవడానికి ఖర్చు అయింది. ఇది లీజుకు తీసుకున్న భూమి. 6 సంవత్సరాల పాటు లీజుకు తీసుకోవడానికి 2 లక్షల రూపాయలు ఈ 3 ఎకరాలు కలిపి చెల్లించాము. ఒక బ్యాచ్ పెంచడానికి సుమారు 15,000 పిల్లలు 16,000 చేప పిల్లలు పోసుకొని వీళ్ళు పెంచుకునే రకం వచ్చేసి రవ్వ బొచ్చ తెల్ల చేపలు అంటారు కదా, వాటిని వీళ్ళు పెంచుతున్నారు. చిన్నది కాకుండా 6-7 అంగుళాల పొడవు ఉన్న చేప పిల్లలు, దాదాపు 50 నుంచి 100 గ్రాముల బరువు ఉన్నది. ఇప్పటికే హ్యాచరీలో దాదాపు 7-8 నెలల పాటు పెంచిన చేప పిల్లలు మేము కొనుగోలు చేసాం. కొంచెం పెద్ద సైజు, ఎందుకంటే పక్కనే పెద్ద చెరువు ఉంది. ఆ చెరువులోంచి అందులోకి వచ్చే నీటి పక్షులు, కొంగలు, అవి ఇవి ఇక్కడ వచ్చి ఆ చిన్నపిల్లలు అయితే ఈజీగా తినేస్తుంటాయి కాబట్టి మేము పెద్ద సైజు చేప పిల్లలు వేసుకున్నాం. వాటిని ఒక 8 నెలల పాటు పెంచితే 1 కేజీ నుంచి 1 కేజీ 100 గ్రాములు ఆ బరువు తూగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే ఆహారంగా తౌడు వేస్తున్నాం, నూనె తీయని తౌడు వేస్తున్నాం. ఎందుకంటే చిన్నపిల్లలకి ఫీడ్ చెప్ప పిల్లలకి అలవాటు చేయడం కోసం, అదేవిధంగా వేరుశనగ చెక్క, నూనె తీసిన వేరుశనగ చెక్క ఉంటుంది కదా, దాన్ని కూడా వేస్తున్నామని చెప్పారు. ఇప్పుడు రోజుకు ఒకసారి మాత్రమే వేస్తున్నాం. 50 కేజీల వరకు ఒక రోజుకు పడుతుంది. దానికి వచ్చేసి 1,350 రూపాయలు ఖర్చు అవుతుంది. మున్ముందు ఈ బరువు మొత్తాన్ని 2 బస్తాలకు రోజుకు 100 కేజీలు, అదేవిధంగా 150 కేజీలు కూడా పెంచాల్సిన అవసరం ఉంటుంది. చేపల సైజు పెరుగుతున్న కొద్ది సుమారు మొత్తంగా అంటే సీడ్కి అయితే ఫీడ్కి అయితే 8 లక్షల రూపాయల వరకు ఖర్చు చేసుకుంటే 13,000 చేపలు పెరిగి పెద్ద అయ్యాయి అనుకున్నప్పుడు 13 టన్నుల దిగుబడి వస్తే టన్నుకు సుమారుగా 1 లక్ష రూపాయలు ధర నడుస్తుంది. అంటే చెప్పకు 100 రూపాయల కేజీ చొప్పున అమ్ముడుపోతున్నాయి. మార్కెట్లో పెద్దగా ఇబ్బంది అయితే లేదు. ఒక 5-10 రూపాయల ధరలు అటు ఇటుగా వ్యత్యాసం ఉంటాయి తప్ప ఎప్పుడు కూడా చేపలకైతే మార్కెట్లో డిమాండ్ ఉంది. అమ్ముకోవడం కూడా పెద్ద కష్టమేమి కాదు. దిగుబడి తీయడం అనేది ప్రధానమైన సవాల్. కాకపోతే పెట్టుబడితో కూడిన వ్యవహారం అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే 8 లక్షల రూపాయలు ఒక బ్యాచ్ పెంచాలంటే 8 నెలల్లోనే పెట్టుబడి పెట్టుకోవాలి. పెట్టుకున్న మొత్తాన్ని మళ్ళీ 8వ నెల చివరిలోనో 9వ నెలలోనో మనం తిరిగి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈలోగా చేపలకు ఏ విధమైన జబ్బు రాకుండా కానీ చేపలు సరిగ్గా పెరుగుతున్నాయా లేదా మేత సరిగ్గా తింటున్నాయా లేదా అనే విషయాల్లో మాత్రం చాలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా చెరువు కోసం లీజుకు కూడా వాళ్ళు ఖర్చు పెట్టుకుంటున్నారు. చెరువు తవ్వించుకోవడానికి వాళ్ళే ఖర్చు పెట్టుకున్నారు. ఇంకా ఇతరత్ర మెయింటెనెన్స్ మనుషులు పనిచేస్తారు. ఇప్పుడైతే ఒకరిని సరిపోతున్నా, మున్ముందు ఇంక ఇద్దరు అవసరం పడుతుండొచ్చు. చెరువులో చేపలు పెద్దగైన తర్వాత రాత్రులు కాపలా కూడా ఉండాల్సి వస్తుంది కదా. చెరువులో చేపలు పెద్దగైన తర్వాత కాపలా కూడా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి దానికి కూడా ఖర్చులు అవుతాయి. ఈ విధంగా ఈ ఖర్చులన్నీ బేరీజ్ వేసుకొని మిగిలిన మొత్తమే రైతుకు లాభంగా వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా సరైన దిగుబడి వచ్చి మార్కెట్లో అనుకున్న ధర వస్తే మాత్రం మంచి లాభం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఏ విధమైన చర్యలు చేపట్టడంలో ఏమాత్రం అలసత్వం వహించినా పెద్ద పెట్టుబడి మొత్తాన్ని కూడా మనం కొంతవరకు నష్టపోయే ప్రమాదం కూడా ఈ చేపల చెరువుల విషయంలో ఉంటుంది. మున్ముందు కూడా మనం మరిన్ని వీడియోలలో ఇప్పటికే చేపల చెరువులు వేసి దిగుబడి తీస్తున్న రైతులను కూడా కలిసి వాళ్ళ అనుభవాన్ని కూడా మీ అందరికోసం వివరించే ప్రయత్నం చేస్తాం. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే. ఫైనల్గా మనం అంతా అయిపోయినాక కర్ర ఉంటాం.